దసరా వచ్చిందంటే విజయనగరం పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు దసరా నుండి మొదలు కానున్నాయి. విజయనగరం సంస్థానానికి అప్పటి రాజు పెద్ద విజయరామరాజు చెల్లెలే పైడి మాంబగా చెబుతారు. తాను దేవతగా అవతరించారని, తన ప్రతిమ పెద్ద చెరువులో వెలసి ఉందని, ఆ విగ్రహాన్ని బయటకు తీసి ప్రతిష్ఠించి పూజలు చేయాలని చెప్పి అదృశ్యమైనట్టుగా ప్రచారం. ఆ విగ్రహాన్ని బయటకు తీసి ఆ పెద్ద చెరువు ఒడ్డునే ఆలయం నిర్మించి ప్రతిష్ఠించి పూజలు చేశారు గ్రామస్తులు. దీనిని నేడు వనంగుడిగా నిత్యం పూజలు చేస్తుంటారు భక్తులు. ఇలా పైడిమాంబ పైడితల్లిగా అవతరించారు. పైడితల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన పతివాడ అప్పలనాయుడు తొలి పూజారిగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అప్పలనాయుడు వారసులే అమ్మవారి పూజారులుగా కొనసాగుతున్నారు. ముందుగా అమ్మవారి ఉత్సవాలు వనంగుడి దగ్గర నిర్వహించేవారు. 1924లో 3 లాంతర్ల జంక్షన్ సమీపంలో మరోసారి అమ్మవారిని ప్రతిష్ఠించి చతుర్గుడిని నిర్మించారు. వనంగుడిని అమ్మవారి పుట్టినింటిగా, ఊరి మధ్యలో నిర్మించిన చతుర్గుడిని మెట్టినింటిగా భావిస్తుంటారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్, స్టే ట్యూన్.